ఈ నెల 28 29 30 మూడు రోజుల పాటు జరగబోవు సిపిఎం మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో సిపిఎం పార్టీ కార్యాలయంలో పలు అంశాలపై చర్చించారు. ఫ్రెండ్స్ నమస్కారం. సిపిఎం పార్టీ కృష్ణా జిల్లా తూర్పు కమిటీ మహాసభలు ఈ నెల 28 29 30 తేదీల్లో మన హనుమాన్ జంక్షన్లో జరుగుతున్నాయి. మూడు సంవత్సరాలకు ఒకసారి శాఖల దగ్గర నుంచి ప్రారంభించి అఖిల భారత స్థాయి వరకు మహాసభలు జరుపుకుని ఈ మహాసభల్లో ఎన్నుకోబడ్డ ప్రతినిధులతో పై స్థాయి మహాసభలు జరుగుతాయి. ఆ రకంగా కృష్ణా జిల్లా ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 200 శాఖల నుంచి మహాసభలు చేసుకుని మండల మహాసభలు పూర్తి చేసుకుని ప్రతినిధులు రేపు 28 29 30 తారీఖుల్లో హనుమాన్ జంక్షన్ చేస్తారు. 200 మంది ప్రతినిధులతో ఈ సభ జరుగుతుంది. అనంతరం రాష్ట్ర మహాసభకి ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. రాష్ట్ర మహాసభల్లో అఖిల భారత మహాసభలు ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఇట్లా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నుకోబడ్డ ప్రతినిధులతో ఏప్రిల్ నెలలో కేరళలో అఖిల భారత మహాసభ జరుగుతుంది. అఖిల భారత మహాసభలో రాజకీయ పంధాన్ని నిర్ణయిస్తారు. ఆ రాజకీయ పంధా రానున్న 3 సంవత్సరాల్లో మేమందరం దానికి లోబడి అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలని ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల వ్యూహాన్ని అనుసరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జిల్లాకి సంబంధించినంత వరకు ఈ గత 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు 18 19 అలాగే 20 21 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ యొక్క పురోగతి చాలా సముచితంగా సంతృప్తికరంగా ఉందని మేము భావిస్తున్నాం. ఇందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ 4 సంవత్సరాల కాలంలో విస్తారంగా ఉన్న 30 మండలాల్లో 16 మండలాల్లో భూ సమస్యల మీద చాలా ఉధృతమైన పోరాటాలు నిర్వహించాం. ఇందులో దళితులకు సంబంధించిన అసైన్డ్ భూముల్ని పెట్టందారులు కాజేసి వాటిని అనుభవిస్తున్న దానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున 5-6 ఏళ్ల నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. అందులో ప్రత్యేకించి గుడివాడ రిజర్వేషన్లో ఉన్న మండలాలన్నింటిలో ఈ పోరాటం సాగింది. అందులో కూడా ప్రత్యేకించి నందివాడ మండలంలో చాలా మిలిటెంట్ పోరాటాలు జరిగినాయి. దాదాపు 30 40 కేసులు పెట్టించారు. ఇప్పుడు చిత్రం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పెట్టందారులుగా ఉండి ప్రాంతాల్లో భూములు అనుభవిస్తున్న వాళ్ళందరూ దాదాపుగా ఇప్పుడు వైసీపీలో చేరారు. అందుకని ఇప్పుడు కొత్త పంత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అదే రకమైన నిర్బంధాన్ని అదే రకమైన దాడుల్ని ఈరోజు పేదల మీద దళితుల మీద చేస్తున్నారు. అలాగే అసైన్డ్ భూముల్లో కాదు సముద్ర తీర బంజర్లు దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడో కర్నూలులో ఉన్నాయన లేకపోతే అనంతపురంలో ఉన్న పెద్ద పెద్ద సిపిఎం జిల్లా మహాసభలు నవంబర్ 28 29 తేదీల్లో హనుమాన్ జంక్షన్లో జరుగుతున్నటువంటి సందర్భంగా 28వ తారీఖు నాడు వేలాది మందితో ప్రజా ప్రదర్శన బహిరంగ సభ జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, బాబురావు గారు, వై వెంకటేశ్వరరావు గారు వీళ్ళు పాల్గొంటారు. అట్లానే 29 30 తేదీల్లో జిల్లా అంతటి నుంచి ఎంపికై వచ్చినటువంటి 200 మంది ప్రతినిధులతో ప్రతినిధుల సభ కాకాని కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో గత 4 సంవత్సరాల కాలంలో జిల్లాలో సిపిఎం నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలన్నింటినీ సమీక్షించుకొని రాబోయే 3 సంవత్సరాల కాలానికి పోరాట కార్యక్రమాల్ని రూపొందించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. 28వ తేదీన జరిగేటటువంటి ప్రజా ప్రదర్శనకి జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలందరినీ కూడా రైతులు, కార్మికులు, అలానే మహిళలు, సామాజికంగా అణగారిన తరగతులకు సంబంధించినటువంటి ప్రజలు అందరినీ కూడా ఈ ప్రజా ప్రదర్శనకి బహిరంగ సభకి హాజరవ్వమని చెప్పేసి అని మేము